వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ధైర్యంగా ఉంటే దేవుడైనా సహాయం చేస్తాడు ఒక మనిషి ధైర్యంగా వ్యవహరించాడంటే తప్పకుండా దేవుడు అతనికి అండగా ఉంటాడు దీప్తి మా షోక్ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు క్వశ్చన్ చెప్పండి మీరు ఎక్కడ ఉండేవారు ముంబైలోనేనా అవును ముంబైలోనే ఉండేదాన్ని అక్కడ మీరు ఏ ఉద్యోగం చేసేవారు నాకు టీబీ ఎఫెక్ట్ అయినప్పుడు నేను బోర్డ్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను పదహారేళ్ళు ఎస్ ఈ విషయం మీకు ఎలా తెలిసిందే జనరల్ చెకప్ లో నేను ఎక్స్రే తీయించుకున్నప్పుడు మీ అప్పర్ పార్ట్ ఆఫ్ లంగ్స్ చాలా చాలా పాడైపోయాయి కాబట్టి వాటిని తీసేయాలి అన్నారు లంగ్స్ ని వెంటనే తీసేయాలి అన్నారు అప్పుడు మీరు చాలా భయపడి ఉంటారా లేదు ఏంటి భయపడలేదు లేదు నేను భయపడలేదు అప్పటికే విషయం తెలిసి మా పేరెంట్స్ ఇంకా ఫ్యామిలీ అందరూ భయపడుతూ వల్ల నేను విషయం అవుతుంది కదా అందుకని ఆ తర్వాత నాకు ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ చేస్తున్నప్పుడే వాళ్ళకి ఇంకొక విషయం కూడా తెలిసింది అప్పర్ తో పాటు లోవర్ లోబ్ లో పైభాగం కూడా పాడైపోయిందని వాళ్ళు దాన్ని ఆపరేషన్ చేయకుండా వదిలేశారు కొద్ది రోజుల తర్వాతే ఆ మిగతా భాగం పాడైంది తెలిసింది తర్వాత రైట్ సైడ్ కూడా పాడైంది అయ్యో భగవంతురా తర్వాత ఆ తర్వాత ట్రీట్మెంట్ కంటిన్యూ అయిందా ఆ కంటిన్యూస్ గా ఆరేళ్లు మందు తీసుకున్నాను ఎండిఆర్ కి వాడాల్సిన మందులు దాదాపు నాలుగు వందలకి పైగా ఇంజెక్షన్స్ చేశారు నాలుగు వందల ఇంజెక్షన్ ఆ తర్వాత కూడా నాకు నయం కాకపోవడం వల్ల నన్ను చెకప్ చేసిన డాక్టర్స్ దీనికి మించి ఎలాంటి సర్జరీ చెయ్యలేమని చెప్పారు ఏ డాక్టర్ కూడా నాకు సర్జరీ చేయడానికి ముందుకు రాలేదు నేను ఒక డాక్టర్ గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను మా అమ్మ నాన్న ఎవరిని వదలలేదు ఫేమస్ డాక్టర్స్ అందరి దగ్గరికి తీసుకువెళ్లారు వాళ్ళు మా పేరెంట్స్ ను చూసి మీకేమైనా పిచ్చా అని అడిగేవారు మీ అమ్మాయి విషయాలు ఏం చెయ్యలేము తనకి మంచి ఆహారాన్ని ఇవ్వండి చెప్పారు ఇంకా ఆరు నెలల టైం ఉంది తనతో బాగా టైం స్పెండ్ చేయండి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు అని అడిగేవారు ఇప్పుడు మీ ఫాదర్ కూడా మన షోక్ వచ్చారు అవును ఇవి ఆరు నెలలే ప్రాణాలతో ఉంటారని డాక్టర్ మీకు చెప్పేశారా ఇలా ఆపరేషన్ చేసిన ఆపరేషన్ టేబుల్లోనే వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి ఆరు నెలల పాటు అతనితో మీరు జీవించడం చాలా మంచిదని ఆయన చెప్పారు ఎలాగో ఆరు నెలల కంటే ఎక్కువ అతను బతకడని చెప్పారు అప్పుడు మీ మీ వెయిట్ ఎంత ఉండేది ఆ సమయంలో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కిలోసా యెస్ సరే ఆ ఏం జరిగింది జస్లోక్ హాస్పిటల్లో డాక్టర్ శ్రీపాల్ జోషి ఉండేవారు ఆయన్ని కాంటాక్ట్ చేసినప్పుడు వన్ పర్సెంట్ ఛాన్స్ ఉందని చెప్పారు సరే అంటే ట్రై చేస్తాను సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్నారు ఒక్క పర్సెంట్ ఎస్ ఆయన ఆపరేషన్ చెయ్యాలా అని అడిగారు ఎస్ అఫ్ కోర్స్ చెయ్యండి అన్నాను అది ఎందుకంటే నేను ఎలాగైనా బాధపడే తీరాలి అదే సమయంలో నేను బాధపడటం మా ఫ్యామిలీ మెంబర్స్ చూడకూడదు అనుకున్నాను అది నాకు బాధగా ఉండేది నేను ఇంట్లో రక్త వాంతులు చేసుకునేదాన్ని బోన్ చేసేదాన్ని కాను అంటే ఏది జరిగినా త్వరగా జరిగిపోవాలి ఏది జరిగినా త్వరగా జరిగిపోవాలనుకున్నాను సక్సెస్ అయినా పర్వాలేదు అదర్వైస్ నో ప్రాబ్లం ఆ తర్వాత మీరు ఆ ఆపరేషన్ చేయించుకున్నారు సరే ఆపరేషన్ వెళ్ళేటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఒక్క పర్సెంటేజ్ ఛాన్స్ నిజం చెప్పాలంటే నేను పాట పాడుతూ ఉండేదాన్ని చాలా జాలీగా ఉండేదాన్ని అవును నిజంగా ఏం పాట పాడారో ముందే చెప్పండి ఆ పాట నాకు గుర్తులేదు కానీ పాడుతూ ఉండేదాన్ని ఆ తర్వాత పాట మాకు చెప్పొచ్చు కదా అది ఎవరికైనా యూస్ అవుతుంది పేరెంట్స్ టెన్షన్ గా ఉండేవారు నేను వాళ్ళతో చెప్పాను ఎందుకు టెన్షన్ గా ఉన్నారు నేను ఇలా వెళ్ళాలా వచ్చేస్తాను అని యు నో త్వరగా వచ్చేస్తానని చెప్పాను నాలుగు గంటల సేపు సర్జరీ ఉంటుందన్నారు కానీ ఎనిమిది గంటలు పట్టింది సర్జరీ కోసం డాక్టర్ నాకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆ వ్యాధి లోపలంతా వ్యాపించింది దీన్ని అసలు ఏమి చేయలేము కాబట్టి ఇలాగే క్లోజ్ చేసి వాళ్ళకి ఇచ్చేద్దామా అని గివ్ అప్ కానీ డాక్టర్ కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ప్రయత్నించారు ఆపరేషన్ తర్వాత మూడు రోజులు వెంటిలేటర్ లో ఉంచిన తర్వాతే విషయం ఏంటనేది చెప్పగలం అన్నారు కానీ నేను ఈవినింగే కళ్ళు తెరిచాను రెండవ రోజే ఐసీయూ నుంచి బయటకు వచ్చాను వావ్ అంటే ఇప్పుడు మీకు ఒక లంగ్స్ లేదు లేదు ఇప్పుడు సగం మాత్రమే ఉంది అలాంటప్పుడు మీకు పరిగెత్తేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా నేను అసలు పరిగెట్టను అని ప్రశాంతంగా చేస్తారు అంతే కదా నా కథ మిగతా వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి మందికి నమ్మకం ఉండటం లేదు నేను హాస్పిటల్లో ఉండేటప్పుడు నా కళ్ళ ముందే పేషెంట్ ఆత్మహత్య చేసుకోవడం నేను చూశాను నా ఎదురుగా ఉన్న పేషెంట్ కిటికీలోంచి కిందికి దూకడం నేను చూశాను ఇంత దారుణమైన విషయాల్ని నేను చూశాను కాబట్టి దేవుడు నన్ను ఈ ఆపద నుంచి కాపాడాడంటే అందులో ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుందని చెప్తున్నాను టీబీ విషయంలో అవేర్నెస్ కోసం దాంతో పాటు టీబీ పేషెంట్స్ కోసం ఇన్స్పిరేషన్ గా ఉండాలనుకుంటున్నారు అవును ఆ తర్వాత మీ జీవితం ఎలా సాగింది అంటే నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంటర్నెట్ లో ఎక్కువసేపు అది ఇది సర్చ్ చేస్తూ చాట్ చేస్తూ ఉన్నప్పుడు మా వారిని నేను అప్పుడే కలుసుకున్నాను రండి వచ్చి మాతో జాయిన్ అవ్వండి ప్లీజ్ కమ్ కొంచెం కొంచెం ఇంటర్నెట్ లో మీరు ఏం మాట్లాడుకునే వాళ్ళు మీ రొమాన్స్ తెలుసుకోవాలని నా కోరిక ఉంది అప్పుడు మా మధ్య రొమాన్స్ లేదు మే జస్ట్ ఫ్రెండ్స్ నేను అన్ని విషయాలు ఏంటో షేర్ చేసుకునేదాని మీలో ఉన్న జబ్బు గురించి ఆయనకన్నీ చెప్పేశారు అవును సర్ కానీ మీరు అసలు మీట్ అవ్వలేదా సరే తర్వాత తర్వాత మీrela ఈయన నన్ను పెళ్లికి నేను ప్రపోజ్ చేశారు ఆ ఆయనలో మీరు ఏం ప్రత్యేకతను చూసారని మీరు అన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు హీ వాస్ మై బెస్ట్ ఫ్రెండ్ హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ చాలా బాగా చెప్పారు సరే ఈవిడ్లో మీకు ఏం నచ్చిందని మీరు ఇవిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు తను అన్ని విషయాలు ఫాస్ట్గా చెప్పేసింది కానీ తను దుఃఖంలో ఉన్నప్పుడు నేను తనతో పాటు ప్రయాణం చేశాను తోడుగా ట్రావెల్ చేసాను అవును ఎందుకంటే తన పేరెంట్స్ ముందు తను సంతోషంగా ఉండాలి కదా సంతోషంగా ఉంటారు అవునదే తన దుఃఖాన్ని కూడా పంచుకున్నారు చూసారంటే తను జీవితంలో చాలా పెయిన్ అనుభవించింది తన నుంచి నేను చాలా నేర్చుకున్నాను నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు చాలా నర్వస్గా ఉంది తనే చూడండి నన్ను అడిగితే తనే స్ట్రాంగెస్ట్ ఉమెన్ అంటాను ఆవిడ మీరు ఏ ప్రత్యేకతను చూశారు నేను తను అసలు చూడలేదండి ఫోన్లోనే ప్రపోజ్ చేశాను ఓ ఫోన్లోనే ప్రపోజ్ చేశాను చూడకుండా ప్రపోజ్ చేశాను ఏంటి మీరు అనేది అంటే తన ఫోటోని కూడా మీరు చూడలేదా తను నాకు ఫోటో పంపలేదు కదా ఇప్పుడు మనం ఒప్పుకోవాల్సిందే లవ్ ఇస్ ట్రూలీ బ్లైండ్ సరే మీ ఇన్ లాస్ అంటే వీళ్ళ కూడా మీకు సంబంధించిన వివరాలన్నీ వాళ్ళకి ఎటువంటి సమస్య లేదా సమస్య అంటూ ఏం లేదు కానీ కొంచెం కన్సర్న్ గా ఉండేవారు బాధపడ్డారు వైవాహిక జీవితం ఎలా ఉంటుందో అనుకునేవారు కానీ ఈ సమయంలో నేను నా ఇన్లాస్ గురించి చెప్పాలి మా ఫాదర్ లా అంటే పెళ్లి విషయానికి వచ్చేసరికి కట్న కానుకల గురించి మాట్లాడతారు ఏమిస్తారు ఏం పెడతారు అని కానీ ఆయన ఒకే ఒక మాట చెప్పారు మీ అమ్మాయి మా ఇంట్లో అడుగు పెడుతుంది చూసుకోవాలో మాత్రం చెప్పండి అన్నారు అద్భుతం జీవితంలో మీకు తోడు దొరికింది అదే మాకు చాలా పెద్ద సంతోషం అలాగే మీ కూడా ఒక అద్భుతమైన భార్య దొరికింది నిజంగానే మీ కథ వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ షో చూస్తున్న టీబీ పేషెంట్స్ అందరికీ తప్పకుండా మీరు ఒక ఉదాహరణగా ఉంటారు వాళ్ళకి మిమ్మల్ని చూసిన తర్వాత బతకాలనే కోరిక కలుగుతుంది మా విషయస్ మీకు ఎప్పటికీ ఉంటాయి మా కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు